అందరికీ మా ఎంపీపీఎస్ తాండ్రియాల్ మండలం కతలాపూర్ జిల్లా జగిత్యాల పాఠశాల తరపున నమస్కారం. పాఠశాల అంటే కేవలం పుస్తకంలో ఉన్న జ్ఞానం నేర్పే కేంద్రమేనా? అంటే దానికి సమాధానం అది కాదు. పుస్తక జ్ఞానంతో పాటు విద్యార్థిని విద్యార్థులను ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే కేంద్రమే పాఠశాల. అటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా ఎంపీపీఎస్ తాండ్రియాల పాఠశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విలువలతో కూడిన విద్యకు ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది అత్యంత ఆవశ్యకము అనే నినాదంతో 150 మంది విద్యార్థిని విద్యార్థులతో అలరారుతున్నటువంటి మా ప్రాథమిక పాఠశాల తాండ్రియాల గ్రామంలో విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానాన్ని సమకార్చించడమే కాకుండా సామాజిక బాధ్యత గల పౌరులుగా గుర్తెరిగి తీర్చిదిద్దడం అనేటువంటి నినాదంతో మా పాఠశాలలో చేసినటువంటి కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని మీతో పంచుకోవాలని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. మా పాఠశాలలో నిర్వహిస్తున్న కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కొరకు క్లాస్ రూమ్స్ని యూ షేపుల్లో సీటింగ్ అరేంజ్ చేసి యాక్టివిటీ ఏరియాను కూడా డెవలప్ చేసుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసేందుకు సిఎన్ స్పీక్ అనే ఒక కొత్త పద్ధతిని మేము వినియోగించాము. దాని యొక్క ఫలితమే ఈ వీడియోస్. I am Sumaya. I am studying 5th class in MBBS Tandia. Teacher is the builder of society. Teaching is only profession that creates our profession in the world. Farmers are soul of our country. We also call it farmer as annadata. We know the food is vital for our survival. Without money, we can live. Without mobiles, we can live. Without cars and bikes, we can live. But without food, we cannot live. TLM Mela and Science Fair ను నిర్వహించుకోవడం జరిగింది. సైన్స్ ఫెయిర్లో భాగంగా విద్యార్థి తన ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది. పాఠ్యాంశాలలోని వివిధ భావనలకు అనుగుణంగా ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహణ, తద్వారా అభ్యసనలో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. సమాజ భాగస్వామ్యం లేని ఏ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందవు. అదే నినాదంతో మా పాఠశాలలో ప్రతి 2 నెలలకు ఒకసారి ఎస్ఎంసి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సమాజం లోపల భాగంగా మా విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను విరమించుకొని ఒక పేద మహిళకు, ఒంటరి మహిళకు, నిరుపేద మహిళకు కొంత దుప్పట్లు ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడమే మా పాఠశాల యొక్క లక్ష్యము. మా పాఠశాల యొక్క విజయానికి మూల స్తంభాలు స్టూడెంట్ కమిటీస్. అవి డిసిప్లిన్ కమిటీ, మిడ్ డే మీల్స్ కమిటీ, ప్రేయర్ కమిటీ, హెల్త్ కమిటీ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ. ఈ కమిటీల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఈ కమిటీ సభ్యులకు గౌరవప్రదంగా క్యాప్స్ కూడా అందజేయడం జరిగింది. పర్యావరణ హితం కొరకు ప్లాస్టిక్ను నిషేధించి విద్యార్థులచే మరియు వారి తల్లిదండ్రులచే జూట్ బ్యాగ్స్ వాడకాన్ని ప్రోత్సహించాము. అలాగే ప్రతి విద్యార్థి పుట్టినరోజున పాఠశాలలో ఒక చెట్టును నాటి ఆ చెట్టును విద్యార్థికి అడాప్ట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో సామాజిక విలువలు పెరుగుతాయి. మా పాఠశాలలో మరొక ముఖ్యమైన కార్యక్రమము పాఠశాల సంచాయక. ఈసారి పాఠశాల సంచాయక కొరకు వారి చేతనే బ్యాంక్ అకౌంట్ తీసి వారే సొంతంగా ట్రాన్సాక్షన్స్ చేసుకునేలా ప్రోత్సహించాము. మా పిల్లలు ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో చదివేవారు. నేను ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను, అనేక సంస్కృతి కార్యక్రమాలను చూసి మా బాబును గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఒక శనివారం థియేటర్ డే అనే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో స్కిట్స్ పూర్తిగా మా బాబు ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మా బాబులో కూడా చాలా ఇంప్లిమెంటేషన్ అంటే చదువులో కానీ ఆటలలో కానీ మాటలలో కానీ అన్ని విధాలుగా మా బాబు ఇంప్లిమెంట్ అయ్యాడు. నాకు చాలా గర్వంగా ఉంది. విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్ క్యాలెండర్స్ని అందజేస్తున్నాము. సో పైన పేర్కొన్న ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఒకటే, అది పాఠశాలకు వచ్చే పూర్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పిల్లలు మా పాఠశాల
ఇంకా వేరే ఏ ఇతర ప్రైవేట్ పాఠశాలకు తీసిపోదు, మా పాఠశాల చాలా గొప్పది అనే ఫీలింగ్ను విద్యార్థులలో మేము 100% కలగజేశాము. దీనికి సహకరించిన మా డిఓ గారికి, సెక్టోరియల్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే సర్పంచ్, ఎంపీటీసీ గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.